భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం, కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక కొండాపూర్ మండల కేంద్రంలోని విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా నాయకులు రామచందర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బాబురావు మాట్లాడుతూ, కేరళ రాష్ట్రంలోని జరిగిన ప్రమాదానికి పార్టీ సంఘాలకు అతీతంగా వచ్చి విరివిగా విరాళాలు ఇచ్చి కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. భారతదేశ వ్యాప్తంగా అన్ని వ్యక్తులను శక్తులను కలుపుకొని పెద్ద ఎత్తున ఈ దేశ ప్రభుత్వ విధానాల మీద పోరాడుతామన్నారు. కేరళకు అధిక సంఖ్యలో నిధులు కేటాయించి జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సంఘం కొండాపూర్ మండల సెక్రటరీ అయితే ఈరోజు భారతదేశంలో దక్షిణ భారతంలో కేరళ రాష్ట్రంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు జరగనటువంటి ఒక భారీ వర్షంతోటి ఈరోజు వరదలతోటి కేరళ వరదలతోని ముంచెత్తిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ఆ యొక్క వరదల కారణంగా ఆ యొక్క రాష్ట్రంలో ఒక 13 జిల్లాలు పూర్తిగా ఏమాత్రం అక్కడ ఇండ్లు కానీ భూమి మీద ఉన్న మట్టి కూడా ఈరోజు బురదమయమై ఈరోజు ఆ వరదల్లో చిక్కుకుపోయి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. జనజీవనం కూడా అనేక ఇబ్బందులకు గురయ్యి ఒక 300 మంది చనిపోవడం కూడా జరిగింది. అయితే కేరళ ప్రభుత్వం, తెలివైన ప్రభుత్వం, అక్కడ ఉన్న ముఖ్యమంత్రి కూడా చాలా తెలివైన ముఖ్యమంత్రి కనుక సహాయక చర్యల్లో ముందున్నారు. ఆయన ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలను సహాయక చర్యలు అందించడంలో కేరళ ప్రభుత్వం ముందుందనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేయదలుచుకున్నాను. ఈరోజు భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో అలాంటి విపత్తులు జరిగినప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ విధంగా చర్యలు తీసుకోలేదు. కేరళలో కుండపోతంగా వర్షాలు పడతా ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి జనం ఈరోజు 420 మంది చనిపోయారని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా కేరళలో సుమారుగా 2,800 కోట్లు అకాల వర్షంతో నష్టం జరిగింది. ఈరోజు కేరళలో ఈ నష్టాన్ని కూడా పూడ్చుకోవడం కోసం కేరళని ఈరోజు ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వం మాత్రం ఆ రకంగా ఈరోజు అటువంటి చర్యలు మాత్రం ఈరోజు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆదుకోకుండా విదేశీ దేశాల నుంచి వస్తున్నటువంటి డబ్బులు కానీ విరాళాలు కానీ అవన్నింటినీ కూడా నిలిపేయాలని చెప్పేసి కొంటి సాకులతోటి ఈరోజు ఎయిర్పోర్ట్లలో నిషేధం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం ఈ దేశంలో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ జరగకుండా ఈరోజు కేరళలో ఒకవైపు కేరళలో కుండపోతగ్గ వర్షాలు వచ్చి ప్రజలు చనిపోతూ ఉంటే వరదలతోటి బీజేపీ గవర్నమెంట్, ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్, ఏబీఈ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు, ఈరోజు హిందుత్వ శక్తులన్నీ కూడా కలిసి కేరళలో బీపు తింటారు. కేరళలో అయ్యప్ప స్వామి టెంపుల్లో ఆడవాళ్ళకి నిషేధం ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి పినరాయి విజయన్ సిపిఎం పార్టీ గవర్నమెంట్ కోర్టులో కేసేసి అక్కడ గెలిచినటువంటి పరిస్థితి ఈరోజు కేరళలో అయ్యప్ప స్వామి టెంపుల్లో కూడా ఈరోజు ఆడవారిని ఈరోజు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అయ్యప్ప గారికి ఆగ్రహం వచ్చి ఈరోజు కేరళలో వర్షాలు కురిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ అందుకోసమే ఈరోజు అయ్యప్ప ఆగ్రహంతో ఈరోజు కేరళలో వర్షాలు కుండపోతంగా కురుస్తున్నాయని చెప్పేసి కూడా ఒకవైపు బీజేపీ శక్తులు ఈరోజు విష ప్రయోజనాలు ప్రచారం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మొత్తం ఈ దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు ఎస్ఎఫ్ఐగా అయినా, సిపిఎంగా అయినా, కేవీపీఎస్గా అయినా, ఈ బీజేపీ గవర్నమెంట్కు, ఏబీఈపీలకు, విహెచ్పీలకు, ఆర్ఎస్ఎస్ వాళ్లకు, హిందూ శత్రువులందరికీ కూడా ఈరోజు మేము ఒకటే అడగదలుచుకున్నాం, కేరళలో అయ్యప్ప టెంపుల్కి ఆడవాళ్ళకి వెళ్ళినా మాత్రమే అయ్యప్ప గారికి ఆవేశం వచ్చి ఈరోజు కేరళలో కుండపోతగా వర్షాలు వచ్చి వరదలు వస్తుంటే మరి ఒకవైపు దేశంలో ఈరోజు వివిధ టెంపుళ్లలో, వివిధ గుళ్లల్లో ఈరోజు ఆడవాళ్ల మీద దాడులు జరుగుతూ ఉంటే ఇటీవల మధ్య కాలంలోనే ఆసిఫా అనే అమ్మాయి మీద 7 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయి మీద గుళ్ళో రేపు చేసినటువంటి ఘనత ఈరోజు బీజేపీ గవర్నమెంట్ది.